అరణ్యంతో కూడుకున్న పర్వతంపై భద్రకాళి అమ్మవారు వేంచేసి భక్తులను అనేక శతాబ్దాలుగా భిన్న భిన్న రూపనామాలతో అభివ్యక్తమై అనుగ్రహిస్తోంది. ఓంకార చిహ్నిత ప్రవేశ ద్వారం ఇది. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏమిటంటే స్వయం వ్యక్తంగా భద్రకాళి అమ్మవారు వృక్ష రూపంలో వేంచేసి ఉండటం. మనం వీక్షించే ఈ దేవతా వృక్షమే భద్రకాళి స్వరూపం. లోకకంటకులైన శుంభ నిశుంభ రాక్షసులను వధించటానికి దుర్గామాత వారి సైన్యంతో ఉగ్రమైన యుద్ధం గావిస్తున్న సందర్భంలో సేనాధిపతి అయిన రక్తబీజుడు విజృంభించి రణవిహారం చేయసాగాడు. సింహవాహిని అయిన దుర్గామాత అసురుడిపై ఆయుధ ప్రయోగం చేయగా రక్తబీజుని శరీరం నుంచి రక్తపు బిందువులు నేలను తాకి వేల కొలది రక్తబీజులు పుట్టటం ప్రారంభించడం జరిగింది. ఈ విధమైన సంక్లిష్ట పరిస్థితులలో దుర్గాదేవి దివ్య శరీరం నుంచి భీషణమూర్తి అయిన కాళికాదేవి ఆవిర్భవించి సుదీర్ఘమైన నాలుకను చాచి రక్తబీజుని శరీరం నుంచి రక్తబిందువులు నేల మీద పడక పూర్వమే త్రాగివేయటం మొదలుపెట్టింది. అప్పుడు రక్తబీజుడు అమ్మవారి చేతిలో వధించబడ్డాడు. శత్రు భయంకరి సంహారమూర్తి అయిన కాళి మహర్షుల కోరిక మీద ఇక్కడి వృక్షంలోకి ప్రవేశించి అంతర్ధానమై వృక్షంలోనే కొలువై నిలిచింది. భద్రకాళి మందిరంలోనే ఒకప్పుడు కాళీమాత యొక్క బృహత్ విగ్రహం ప్రతిష్ఠించబడింది. విగ్రహం వెనుక భాగంలో భద్రకాళి వృక్షం దివ్య మహిమలతో విరాజిల్లేది. విమతస్థులు కాశ్మీరుపై దండయాత్రలు చేసే దురదృష్టకరమైన కాలం అది. అనేక ఆలయాలు సర్వనాశనమైపోయాయి. అనైతికంగా అధర్మంగా యుద్ధాలు చేసి నాటి కాశ్మీరును తమ అధీనంలోనికి తీసుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాళీమాత విగ్రహాన్ని కూడా ముక్కలుగావించారు, వృక్షాన్ని దగ్ధం చేశారు. అనంతర కాలంలో కాళీమాత బృహత్ విగ్రహంలోని కుడిచేయిని చిన్న కాళీ విగ్రహంగా శిల్పులు తయారు చేయగా 17వ శతాబ్దిలో అమ్మవారిని ప్రతిష్ఠించారు. నాటి దివ్య విగ్రహమే ఈనాడు మనం చూస్తున్న ఈ చిన్న విగ్రహం. పౌరాణిక గాథలలో చారిత్రక విశేషాలతో కూడుకున్న టిక్కర్ ప్రాంతంలోని కీర్ భవానీ మందిరం ఒకప్పుడు అంగరంగ వైభవంగా అలరారింది. సుందర నిర్మాణాలతో భక్త మందారంగా పరిమళం వెదజల్లింది. అయితే అన్యమతస్థులు తమ పరిపాలనా కాలంలో ఈ ఆలయాన్ని నేలమట్టం చేశారు. విధి వైపరీత్యం వలన 1000 సంవత్సరాల పాటు ఈ ప్రదేశం యొక్క ఉనికి భక్తులకు తెలియరాలేదు. బ్రిటిష్ పాలన నుంచి మన దేశం విముక్తమై స్వాతంత్ర్యం పొందిన తర్వాత స్థానికులు సైనికులు కలిసి ఈ మందిరాన్ని పునర్నిర్మించడం జరిగింది. పౌరాణిక కాలం నుంచి నేటిదాకా మందిరంలోని జలకుండం మాత్రం నాశనం కాకుండా ఉండటం కేవలం అమ్మవారి కృపే కారణం. తాత్కాలిక ఆచ్ఛాదనతో నిరాడంబరంగా నిర్మించబడిన ఈ మందిరం లోపల ప్రధానమైన జలకుండం నెలకొని ఉంది. ఈ జలకుండానికి మధ్యలో కీర్భవాని అమ్మవారి గర్భగుడి,
జలకుండం చుట్టూ భక్తులు ప్రదర్శనం చేయటానికి వీలుగా నడవ ఏర్పాటు చేయటం జరిగింది. దీనిని ప్రదక్షిణాపథం అని పిలుస్తారు. భక్తులు జలకుండానికి నమస్కృతులు సమర్పించి ప్రదక్షిణలు గావించి భవానీదేవిని సేవిస్తారు. పరదేవత, జగజ్జనని, శక్తిస్వరూపిణి అయిన భవానీమాత ఇక్కడ జలరూపంలో ఉండటానికి నేపథ్యంగా ఒక పురాణగాథను స్థానికులు చెబుతూ ఉంటారు. త్రేతాయుగంలో రావణాసురుడు పార్వతీదేవి అనుగ్రహం పొందటానికి మహోగ్రమైన తపస్సు చేశాడు. భక్తుడైన రావణుని తపోనిష్టకు సంతసించి పార్వతీ అమ్మవారు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమని పలికింది. సాక్షాత్కరించిన ఉమాదేవిని అనేక విధాలుగా స్తుతించి తనతో పాటు లంకకు వచ్చి నిత్యం తన పూజలు అందుకుంటూ విజయాన్ని ప్రసాదించమని రావణాసురుడు వేడుకొన్నాడు. దశకంఠుని అభీష్టాన్ని మన్నించిన హైమవతి ఒక నిబంధనను తెలియజేసింది. నీకున్న దివ్యశక్తులను మంచి కోసం మాత్రమే ఉపయోగించినంత వరకు నేను నీతోనే ఉంటాను. నీ శక్తులను దుర్వినియోగం చేస్తే, నీవు నీతి తప్పి ధర్మాన్ని అతిక్రమిస్తే నీ నుంచి వెళ్ళిపోతానని రావణునితో పలికింది అమ్మ. రావణుడు అంగీకరించి పార్వతీ అమ్మవారిని తీసుకుని వచ్చి ఉత్తరలంకలో విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి అర్చించసాగాడు. పార్వతీదేవి లంకానగరంలో మహారాజ్ఞిగా ప్రసిద్ధిని పొందింది. ప్రతిదినం క్షీరమును నివేదనగా సమర్పించేవాడు రావణాసురుడు. అందువలన క్షీరభవానిగా ప్రశస్తిని గడించింది. అయితే రావణాసురుడు సీతాపహరణం చేయటం వలన పాపభూయిష్ఠుడయ్యాడు. పార్వతీదేవి అక్కడ ఉండలేకపోయింది. శ్రీరాముడు వానర సైన్యంతో లంక మీదకు దండయాత్రను గావించాడు. ఆ సమయాలలో భవానీమాత తనను కాశ్మీరు ప్రదేశానికి తీసుకుని వెళ్లమని హనుమంతుల వారిని కోరింది. రావణ ప్రతిష్ఠితమైన అమ్మవారిని కదిలించి తీసుకుని వెళ్లగలిగిన శక్తి ఒక్క ఆంజనేయ స్వామివారికే ఉన్నది. ఆంజనేయుడు బ్రహ్మచర్యవ్రతుడు. అమ్మవారిని స్పృశించకూడదు. అప్పుడు అమ్మవారు జలంగా మారగా కమండలంలో భవానీదేవిని తీసుకుని హనుమంతుడు వాయువేగంతో కాశ్మీరానికి వచ్చాడు. ఆ సందర్భంగా కొన్ని జలబిందువులు అక్కడక్కడ కమండలం నుంచి భూమి మీద పడటం జరిగింది. ఆ ప్రదేశాలన్నీ క్షేత్రాలుగా, దివ్య జలకుండాలుగా ప్రసిద్ధిని పొందాయి. తరువాత మహర్షులు ఆ పవిత్ర జలకుండాల దగ్గర అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి అర్చించి సేవించారు. అటువంటి ఆనాటి జలకుండాలలో టిక్కర్ ప్రాంతంలోని ఈ కీర్ భవానీ జలకుండ మందిరం ఒకటి. ప్రాచీన కాలంలో కాశ్మీరు ప్రాంతాన్ని సతీదేశంగా పిలిచేవారు. కాశ్మీరులో పార్వతీ అమ్మవారి నామస్మరణ అఖిల పుణ్యప్రదాయకమైనది. ఇక్కడి జలకుండంలోని నీరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. అయితే నీరు ఇంకిపోవటం, లేకపోవటం అనేది ఇప్పటి వరకు జరగలేదు. పుణ్య కార్యక్రమాలు, భక్తులు అధికమైతే నీరు బాగా ఊరుతుంది. ధార్మిక అంశాలు, భక్తులు తగ్గినట్లయితే జలం కూడా తగ్గటం విశేషం. ప్రతిరోజు నివేదనగా క్షీరాన్ని సమర్పిస్తారు. అమ్మవారిని క్షిప్రవరప్రదాయినిగా భక్తులు సంభావిస్తారు. కోరిన కోరికలు వెనువెంటనే ప్రసాదించే మాతృస్వరూపిణి ఈ భవానీమాత.
त्वं दासे मयि वितरदृष्टिं सकरुणामिति स्तोतुं वाञ्चनत् कथयति भवानि त्वमिति यः तदैव त्वं तस्मै दिशसि निजसायुज्य पदवी मुकुंद ब्रह्मेन्द्र स्फुट मकुट नीराजित पदाम जपो जल्पह शिल्पम सकलमपि मुद्रा विरचना गति प्रादक्षिण्य क्रमणमशनाद्याहृति विधि प्रणामः संवेशः सुखमखिल मात्मार्पणदृशा सपर्या पर्यायस्तव भवतु यन्मे विलसितम्। ఈ మందిరంలోనే ఉన్నటువంటి సాలగ్రామాలు, రాధాకృష్ణులు, బాలకృష్ణుడు కూర్చున్న వెండి ఉయ్యాల, శివలింగాన్ని భక్తులు దర్శించి కైమోడ్పులు సమర్పిస్తారు. ప్రతిరోజూ అమ్మవారికి ఉభయ సంధ్యలలు అర్చన హారతుల సమర్పణ సాంప్రదాయబద్ధంగా అర్చకులు నిర్వహిస్తారు. భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని సేవించుకొని ధన్యులవుతారు. వివిధ పర్వదినాలలో అమ్మవారికి విశేష పూజలు ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ శుక్ల అష్టమి నాడు ఉత్సవాన్ని వైభవంగా భక్తులు చేయటం జరుగుతుంది. దీనినే కీర్భవాని మేళా అంటారు. मंदिर ऊपर शारदा पीठ है, यहाँ पर टिक्कर शारदा संस्थापन टिक्कर ग्राम, और यहाँ पर ऊपर शारदा मंदिर पीठ मंदिर है, उसके बाद फिर यहाँ शनि मंदिर का स्थापित है, शनि मंदिर वहाँ दुर्गा मंदिर है, भैरव बासुकेश्वर भैरव के नाम से है, और यहाँ दुर्गा पीठ है। जब त्रेता युग में राम रावण का युद्ध हुआ और रावण का अत्याचार बढ़ गया और उसने अधिक पूरा मांस मदरा ये सबका सेवन शुरू कर दिया और मांस काट करके मतलब उनको भोग लगाना शुरू कर दिया, तो फिर माता कुपित हो गई और उस समय हनुमान जी को आदेश दिया कि आप हमको सती देवी का सिर ले जा करके हमको स्थापित करो। तो फिर हनुमान जी ब्रह्मचारी थे तो माता को कंधे पर बैठा के कैसे लाती, तो फिर वो कमंडल में वो जल स्वरूप में लेकर के आई। कीर्भवानी मंदिरानी की कोद्दिगा यगो भागंलो नेलकोनि उन्न शारदा मंदिरम విద్యా కల్పవల్లి అయిన సరస్వతీదేవి మహిమను తెలియజేసే పుణ్యధామంగా ప్రసిద్ధిని పొందింది. శారదామాత ఇక్కడ శిలారూపంలో భక్తులకు దర్శనమివ్వటం విశేషం. సింధూరవర్ణ శోభితమైన శారదా శిల అత్యంత ప్రభావంతమైనది, విశిష్టమైనది. ఒకప్పుడు అమ్మవారు జలరూపంలో ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉండేది. నియమనిష్టలు కలిగిన వారు, నిర్మల హృదయులు, విద్యామూర్తులు, పుణ్యశీలురు శారదా జలాలను స్పృశించి శిరస్సు మీద ఆ పుణ్యజలాలను ప్రోక్షణం చేసుకుని
ఇతరులకు చల్లి జీవితాన్ని చరితార్థం చేసుకునేవారు. పుణ్యాత్ములు తప్ప పాపులు ఎవరైనా ముట్టుకుంటే ఈ సరస్వతీ జలం ఎండిపోతుంది. అందువలన పాపచింతన కలిగిన వారు ఈ నీటిని తాకటానికి భయపడేవారు. అయితే హైందవేతర మతస్థులు ఈ మందిరంలోనికి ప్రవేశించి నిర్మాణాలన్నీ నాశనం చేసి శారదా జలాలను తాకగానే అపవిత్రమైన వారి స్పర్శ వలన శారదా జలాలు శుష్కించి ఒక శిలగా మారిపోవటం జరిగింది. జలాలు తాగిన దుష్టులు కూడా నశించిపోయారు. చివరకు అక్షరరూపిణి అయిన శారదామాత శిలారూపిణిగా మిగిలిపోయింది. నేడు భక్తులు ఈ పావన శారదాశిలకు నమస్సులను అర్పిస్తారు. ఈ శిలారూపానికి ప్రక్కగా ఉన్న చిన్న వేదికపై సరస్వతీ విగ్రహాన్ని మనం చూడవచ్చు. చతుర్భుజాలతో ఆసీన భంగిమలో వీణాపాణిగా ఉన్న శారదారూపం కడుకమనీయం. అంబా నవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నదీపికాచుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారీ నను కృపంజూడు భారతీ. సరస్వతీ కృప ఉన్నప్పుడే మానవుడు జ్ఞానం కలిగి జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. నీలంలోయలో ఉన్న శారదామాత వంటి విగ్రహాన్ని త్వరలోనే ఇక్కడ ప్రతిష్ఠించడానికి భక్తులు సన్నాహాలు గావిస్తున్నారు. శారదా మందిరానికి దగ్గరలోనే భైరవ మందిరాన్ని, ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడే శని మందిరం 500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. 4 భుజాలతో, మహిషి వాహనంతో, నల్లని వర్ణంగల వస్త్రాలతో ఉన్న శనిదేవుడిని దర్శించిన, నువ్వుల నూనెతో దీపారాధన చేసిన శుభకరం. భక్తులకు ఉపశమనం కలుగుతుంది. శనైశ్వరుని పాదాల దగ్గర కత్తులు, అట్లకాడ పరికరాలు మనం చూడవచ్చు. శనిదోషం కలిగిన వారు వీటిని 3 సార్లు తిప్పి వాటిని శని విగ్రహానికి తాకించినట్లయితే శనైశ్వరుని ఉగ్రబాధలు, ఏల్నాటి శనిదోషాలు పోతాయని ప్రతీతి. ఓం నమః కృష్ణాయ నీలాయ సితికంఠ నిభాయ చ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః. నమస్తే మందరూపాయ శనైశ్వర నమోస్తుతే. ప్రసాదం కురు మే దేవ వరార్ధోహముపాగతః. ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఇక్కడే ఉన్న శివమందిరంలో శివలింగం కూడా ప్రాచీనమైనది. స్వామివారికి షట్కాలాలలో అభిషేకాలు గావిస్తూ ఉంటారు. వివిధ దేవతామూర్తులు నెలకొన్న ఈ పుణ్యప్రదేశంలో నీలవర్ణంలో ఉన్న శివుని రూపాన్ని భక్తులు దర్శించుకుంటారు. ధ్యానముద్రలో ఉన్న పరమేశ్వరునికి ప్రక్కన నంది, త్రిశూలాలను కూడా మనం చూడవచ్చు. వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం.
శివలింగానికి అభిముఖంగా నందీశ్వరుడు, చతుర్భుజ వినాయకుడు, నమస్కార ముద్రతో ఉన్న అమ్మవారు, చతుర్ముఖ బ్రహ్మ మొదలైన విగ్రహాలను కూడా భక్తులు దర్శించుకుని నమస్కృతులను సమర్పిస్తారు. సమీ